దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 24:14. నీ ఆశ భంగము కానేరదు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో నిశ్చయంగా మీరేది ఆశిస్తున్నారో మీ ఆశ భంగం కాదు, మీ ఆశలు నెరవేరబోతున్నాయి. మీ ఆశలు నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఆయన నిజంగా ఎవరి ఆశలు ఎవరి కోరికలు దేవుడు నెరవేరుస్తాడో బైబిల్ గ్రంథంలో 1-2 మనం చూస్తే, సామెతల గ్రంథంలో 10:24 మనం చూస్తే, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అనే మాట మనం చూస్తాం. ఎవరైతే నీతిగా ఉంటారో, నీతి తప్పకుండా నీతిగా నడుచుకుంటూ నీతికి నిలబడుతూ ఉంటారో, అలా నీతిగా ఉన్న వారి ఆశలు ఆయన నెరవేరుస్తారు. ఏది ఆశిస్తే వారికి దేవుడు నెరవేరుస్తారు. అంత మాత్రమే కాదు, నీతిమంతులు వారు ప్రార్థన చేస్తేనంట దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తారంట, వారి ప్రార్థనల వైపు చెవియొగ్గుతారంట, వారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతారంట, వారు ఏది ఆశిస్తే అది వారి జరిగిస్తారంట. ఇదే సామెతల గ్రంథం 10:6 అంటారు, నీతిమంతులు వారి మీ తల మీదకి ఆశీర్వాదములు దిగవచ్చునని. అంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతులు ఆశించింది వారికి దొరికిద్ది. నీతిమంతులు ప్రార్థన చేస్తుంటే ఆయన వారి కన్నులు ఆయన మీద, ఆయన కన్నులు వారి మీద పెడతారు, ఆయన చెవులు కూడా వారి వైపు ఒగ్గి ఆలకిస్తూ ఉంటారు. ఇలా మనం ఆలోచిస్తే నీతిమంతులకు ఎన్నో ఆశీర్వాదాలు ఎలాంటివి ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు. కనుక మనం నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతులు ఆశ భంగం కాదు. నీతిమంతులు ఏది ఆశిస్తే అది నెరవేరుస్తాడు దేవుడు. రెండో మాట, ఎవరి కోరికను ఎవరి ఆశను దేవుడు తీరుస్తాడంటే, కీర్తనల గ్రంథం 145 19వ వచనం మనం చూస్తే, తన యందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును అని. ఎవరైతే ఆయనకు భయపడుతూ భక్తి చేస్తారో, ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారి కోరికను ఆయన నెరవేరుస్తాను అంటున్నారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఆయనకు భయపడుతున్నారా? అమ్మో, దేవుడు నా మాటలన్నీ వింటున్నాడు. అమ్మో, దేవుడు నేను చేసే చర్యలన్నీ గమనిస్తున్నాడు. అమ్మో, దేవుడు నా ప్రవర్తన అంతా గమనిస్తున్నాడు అని దేవునికి భయపడాలి. మనం మాట్లాడే విషయంలో కానీ, మనం ప్రవర్తన విషయంలో కానీ, మన చూపుల విషయంలో కానీ, ఆఖరికి మన ఆలోచనలు కూడా గమనిస్తున్నాడు. మనం ఏది ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. మీరు 139వ కీర్తన తర్వాత చదువుకోండి. మన నోట మాట రాకమునిపే ఆయనకి తెలుసు అంట. మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు, మన చర్యలన్నీ ఆయనకు తెలుసు. మన నడక, మన పడక అన్నీ చూస్తున్న దేవుడు, అన్నిటినీ గమనిస్తున్న దేవుడు. కనుక మనం ఈ లోకంలో మనుషులకు భయపడతాం, కాదు కాదు, వీళ్ళు మన ప్రాణం తీసే వరకు చేయగలుగుతారు. కానీ దేవుడు ఏంటో చెప్పిన, మన ప్రాణాన్ని ఆత్మను రెండింటినీ నరకంలో తోయగలిగిన వాడు ఆయన. కనుక ఆయనకి మాత్రమే మనం భయపడాలి. ఈ లోకంలో ఎవరైనా మనకి ఏం చేయగలరండి? ఎవరైనా మనకి ఎంతవరకు మేలు చేయగలరండి? నిజంగా మనకు మేలు చేసే దేవుడు ఆయన ఒక్కడే. మన ఆశలు తీర్చేవాడు ఆయన ఒక్కడే. కనుక మన కోరికలు తీరుస్తాడు, మన ఆశలు తీరుస్తాడు. ఎలా అంటే, మనం ఆయనకి భయపడదాం ప్రతి విషయంలో. మన మాటల విషయంలో, ఆలోచనల విషయంలో, క్రియల విషయంలో, అన్ని విషయాల్లో నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు అంటూ మనం ఆయనకి భయపడాలి.
సీసీ కెమెరాలు ఎక్కడన్నా ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాంతంలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఓహో ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఇక్కడ గమనికలో ఉన్నాం, మన మీద ఒక కనుదృష్టి ఉంచారు అని ఒక జాగ్రత్త తీసుకుంటాం. అక్కడ ఎవరైనా సరే సీసీ కెమెరా ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉంటారు, వారి ప్రవర్తన విషయంలో, వారి వస్త్రధారణ విషయంలో, అన్ని విషయాల్లో. అలాగే దేవుని కన్ను లేని చోట ఏదైనా ఉందా చెప్పండి? దేవుని కన్ను అన్ని చోట్ల ఉంది. మనం అన్ని విషయాల్లో ఆయనకి భయపడదాం. అలా ఎవరైతే దేవునికి భయపడుతూ ప్రతిరోజు శ్రద్ధగా నిష్ఠగా భక్తి చేస్తారో, అలా భక్తి చేసే వారి ఆశలు, వారి కోరికలు దేవుడు నెరవేరుస్తారు. నీతిగా నిలబడి, నీతి తప్పకుండా ఎవరైతే నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో వారి ఆశలు దేవుడు నెరవేరుస్తారు. కాబట్టి ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో గత కాలాన్ని బట్టి తీసేసేయండి. ఇక్కడ నుండి ఈ వాగ్దానం విన్న ఈ రోజు నుండి నీతివంతులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి భయపడుతూ భక్తి చేద్దాం. ఈ రెండు పనులు చేస్తూ ఉంటే ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మీకోసమే. మీరు ఈ రోజు నుండి ఏది ఆశిస్తే అది దేవుడు నెరవేర్చబోతున్నారు. మీ ఆశ భంగం కానిరదు. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న అందరి ఆశలు నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డల ఆశను దయచేసి తీర్చండి. ఈ వాగ్దానం వింటున్న వారు ఏం ఆశిస్తున్నారో, వారు ఏం ఆలోచిస్తున్నారో, అందరి ఆలోచనలను, అందరి ఆశను చూస్తున్న దేవుడివి, ప్రతి జీవి కోరిక తీర్చే దేవుడివి. మీ బిడ్డలందరి కోరికను, మీ బిడ్డలందరి ఆశను నెరవేర్చి వారిని సంతోషపెట్టి సంతృప్తి పరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.